ఈరోజు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ప్రతి గుండె వైఎస్ఆర్ గారిని తలుచుకునే రోజు. ఎందుకంటే ఆయన ఉన్న 5 ఏళ్ల పరిపాలన చూశారు, ఆయన లేని 9 ఏళ్ల పరిపాలన చూస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఉంటే ప్రజలందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని చాలా భరోసాగా ఉండేవారు. కానీ ఈరోజున్న పరిపాలనలో మీరు చూస్తే ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా, ఎప్పుడు ఏ కష్టం వచ్చి మీద పడుతుందో తెలియకుండా కలవరపాటుగా ఈరోజు బ్రతుకుని వెల్లదీస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ అనేది పేరు కాదు, అదొక బ్రాండ్. వైఎస్ఆర్ అంటే ఒక నమ్మకం, వైఎస్ఆర్ అంటే ఒక సంక్షేమం, వైఎస్ఆర్ అంటే ఒక విశ్వసనీయత. ప్రతి గడపకి ఒక పెద్ద కొడుకులాగా, ఆ ఇంటికి తండ్రిలాగా ఎన్ని సంక్షేమ పథకాలతో అందరినీ ఆశీర్వదించారో మీ అందరూ కూడా చూశారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడప ప్రతి గుండె తట్టి చూడండి, వైఎస్ఆర్ గురించి చెబుతూనే ఉంటాయి. వాళ్లతో ఆయనకి నేరుగా పరిచయం లేకపోయినా ఆయన పెట్టిన ఈ 70 సంవత్సరాల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు. అంతటి బలమైన పరిపాలనతో ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాడు, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఆశీర్వదించాడు. కార్పొరేట్ కాలేజీలు ఎక్కాలంటే భయపడే పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్తో తానున్నాను అంటూ వారిని ఎక్కడికి తీసుకెళ్లటం మనం చూసాం. అలాగే 104, 108 పేదవాడికి కడుపు నిండా తినేదానికి 2 రూపాయల కిలో బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో చేశాడు. ఈరోజు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా బలమైన ముద్ర వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆయన సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలకి అవి అందించాలన్న తపనతో ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పెడుతున్నారే తప్ప అంతకు ముందు ఎవరు కూడా పెట్టలేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మనం పరిపాలన చూస్తే ఈ 9 ఏళ్ల పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఆయన లేని సమయం చూసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 600 హామీలతో ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కాడు, కానీ ఎక్కడైనా ప్రజలకి సంక్షేమాన్ని అందించాడా? ఎక్కడైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా? మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడంలో ఎక్కడైనా విజయం సాధించాడా అంటే మొత్తం శూన్యం. కేవలం దోచుకోవటం దాచుకోవటం. ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుని సింగపూర్లో దాచుకోవడానికి వెళ్ళాడో మీరు చూశారు. మళ్ళీ నిన్న కూడా సింగపూర్కి వెళ్ళాడు. ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రంలో దోచుకున్నది దాచుకోవడానికే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆయన 22 సార్లు మరి విదేశీ పర్యటనలు చేశాడు, కానీ ఏ రోజైనా ఏ ఒక్కటైనా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చాడా అంటే లేదు. ఎక్కడికి వెళితే అక్కడ ఆ సిటీలాగా మన రాజధానిని కడతానంటాడు, సింగపూర్కి పోతే సింగపూర్ లాగా అంటాడు, షాంఘైకి వెళ్తే షాంఘై లాగా అంటాడు, లండన్కి వెళ్తే లండన్ లాగా అంటాడు. కానీ 4 సంవత్సరాలు అవుతున్నా 4 అడుగుల పిట్టగోడ కూడా కట్టలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తనకి పత్రికలు ఉన్నాయి కదా, తను చెప్పేది మరి ఏదైనా కూడా అబద్ధాన్ని నిజం చేయడానికి ఉన్నాయన్న విధంగా ఏ విధంగా తప్పుడు రాతలతో సమ్మెట్లు జరిగాయి, లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి, లక్షలాది రూపాయలతో మరి ఫ్యాక్టరీలు పెట్టామని చెప్పటమే కానీ ఎక్కడ ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఆనవాళ్లు కనిపించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా ద్రోహం చేశాడో మనం కళ్ళారా చూసాం. ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అప్పుల్లో ముంచేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా తన అసమర్థ పరిపాలనతో ఎలా ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించిన సంక్షేమ సామ్రాట్ అని మనం అందరం తెలుసుకున్నాం. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలని రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనన్నలో వైఎస్ఆర్ గారిని చూసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడవాలన్నా అది జగనన్నతోనే సాధ్యమని ఆయన వెనక నడుస్తున్నారనేది మనం అనేక సందర్భాల్లో చూసాం.
ఇదే కృష్ణా జిల్లాలో బ్యారేజ్ మీద చూసాం, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మీద చూసాం, ఎక్కడ చూసినా జనాలు మరి లక్షలాది సంఖ్యలో ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఈరోజు 2500 కిలోమీటర్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసుకున్నారంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా సాయంత్రాలలో ట్యాంకర్లతో నీళ్లు చల్లుకొని గంట 2 గంటలు ఏదో టైం పాస్కి చేసి తన పత్రికల్లో రాయించుకునే రకం కాదు జగన్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు లాగా ప్రతి మనిషిని పలకరించి ప్రతి ఊరిని మరి తన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కష్టాలని తెలుసుకొని ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి అందించాడో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి సంక్షేమ ప్రభుత్వాన్ని అందించాలన్న ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు కాళ్ళకి బొబ్బలెక్కిన, వర్షం వచ్చిన, తేనెటీగలు తన మీద దాడి చేసిన, మరి ఎండనక వాననక ఆయన చేస్తున్న ఆ పాదయాత్ర చూసి ఈ తెలుగుదేశం పార్టీ ఈ పచ్చ ఛానళ్లు చేసే కుట్రపూరితమైన మరి ప్రచారాలు కానీ ఆయన మీద వేసే నిందలు కానీ పట్టాపంచలైపోతూ జగనన్న అంటే ఏంటి, జగనన్న ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన మనస్తత్వం ఏంటి అని తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా కులాలకి మతాలకి వయసుకి తేడా లేకుండా అందరూ కూడా జగనన్నని వెనక అడుగు వేసుకుంటూ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం మనం స్పష్టంగా చూస్తున్నాం. సో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో మరి రాజకీయాలు తెలియని వాళ్ళు కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన్ని మనసులో మీరు లేని ఈ రాష్ట్రం చూడలేకపోతున్నామని బాధపడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిన జగనన్నని మనం ఆశీర్వదించాలి. ఈరోజు ఎన్ని కుట్రలు పన్ని జైల్లో పెట్టినా ఆయన మీద ఎన్ని నిందలు వేసినా చిరునవ్వుతో మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్న జగన్ గారిని మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పరిపాలన ఇంకా 30 ఏళ్ళు కొనసాగించి మీకు రాజన్న పరిపాలన అందించడానికి జగనన్న ముందుకు వస్తున్నాడని అందరికీ తెలియజేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్.